నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అభయాంజనేయుడు, వీరాంజనేయుడు, భక్తాంజనేయులు, ప్రసన్నాంజనేయుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ మనకు కళ్ళ ముందు కనిపించేది వాలం గదతో ఉన్నటువంటి ఆ హనుమంతుడు, ఆంజనేయుడు మాత్రమే. అయినప్పటికీ హనుమంతుడికి సంబంధించి మనకు ఎన్ని విషయాలు తెలుసు అనుకున్నప్పటికీ తెలియకుండా ఉన్నటువంటి విషయాలే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో హనుమంతుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు హనుమాన్ ఉపాసకులు, శ్రీ హనుమత్ పీఠం వ్యవస్థాపకులు ఘంటసాల సత్యసాయి గారు. సత్యసాయి గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఆంజనేయ స్వామి అనగానే మనకు టక్కున బాలం గద ఎలా అయితే గుర్తొస్తాడో, ఒక భక్తుడు రాముడికి దాసుడు అనేది గుర్తొస్తుంది. అంతకు మించినటువంటి భక్తుడు, అంతకు మించినటువంటి దాసుడు ఎవరూ లేరు అనుకుంటాం. అయినప్పటికీ మనం రాముణ్ణి పూజించకుండా హనుమంతుణ్ణి పూజించడం అనేది, హనుమంతుడికి జయంతులు, వేడుకలు ఇవన్నీ జరుపుకోవడం, శోభాయాత్రలు, అసలు ఏంటి ఒక ఆయనకు ఒక భక్తుణ్ణి అంతలా మనం పూజించి అంతలా మనం వేడుకుంటాం? అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు. ఎప్పుడైనా రాముడు ఉంటాడు పక్కన, ఆంజనేయ స్వామి అంటే రాముడు, రాముడు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఆయన పవర్ ఏమిటో ఆయనకి తెలియదు. సో మనం ఎన్ని పూజలు, ఎంత పూజలు చేస్తే ఆయనంత ఊరికి నేను అయిపోతాడు. ఆయన ఈజీగా చేసేస్తాడు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆంజనేయ స్వామికి గ్రహాలన్నీ కళ్ళ కింద వేసి ఉంటాయి, అది ఇదని చెప్తుంటారు. కనుక మీరు ఎటువంటి, అది మానసిక శాంతం అనండి, లేకపోతే రోగపీడ నివారణ అనండి, ఉద్యోగం అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి, ఒక మూడు ప్రదక్షిణాలు చేసి అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీచమక్షాంతారం వందే లంకా భయంకర తమస్విన్ కార్య నిర్యోగే ప్రమాణం మరిసత్తమ హనుమన్ నెత్న మాస్తాయి దుఃఖక్షయ గురుభవ. ఇలాంటివి మనం సంస్కృతంలో కానీ పద్యాలు పదాలు మనం తెలిస్తే పాడుకుంటాం, తెలియపోతే అక్కర్లేదు. నేను ఏదంటే ఇది ఇలా పాడితేనే ఆయన కరుణిస్తాడు లేదు, పిల్లలు తిరిగేస్తుంటారు వాళ్ళకి ఏమొస్తుంది. నేను నా చిన్నప్పటి నుంచి ఆంజనేయ, చిన్న ఆంజనేయ స్వామి అది ఒక ఆనందం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామితో మనం ఆయన చుట్టూ తిరిగామో, అలా చేసి ఈ కనెక్షన్ విత్ రామయ్య కూడా ఆటోమేటిక్గా రామ ఆంజనేయ వెళ్ళు, హనుమా వెళ్ళు అంటాడు. ఈ కనెక్షన్ మనకు ఆంజనేయ స్వామితో ఒక ఆనందం ఉంటుంది. ఒక చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆంజనేయ స్వామి అలా చేస్తుంటే, అందుకనే ఈ శోభాయాత్రలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఒక విజయం, ఒక ముందుంటాడు, నడిపిస్తాడు, ఒక ముందుండి నేను ఉన్నాను, నువ్వు వెళ్ళి నీకెందుకు అంటాడు. ఇది ఆంజనేయ స్వామి స్వభావం. కనుక అంతే ఆంజనేయ స్వామి, మనం ఎంత భక్తిగా కొలుచుకుంటే మీకు అంత భక్తిగా వస్తాడు ఆయన. భక్తిలోనే ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామిలోనే భక్తి. ఒక మనిషి అసలు సిన్సియర్గా ఎలా వర్క్ చేయాలి, సిన్సియారిటీ ఎలా ఉండాలి, మనం ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవచ్చు. కమిట్మెంట్, వర్క్ కమిట్మెంట్ కానీ సిన్సియారిటీ కానీ, ఈయన బాస్ అంటే ఈయనే బాస్, ఇంకా ఈయనే నా బాస్, ఇంక వేరే బాసులు లేరు మనకి. ఇది ఈ రోజుల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడది అక్కడ అక్కడిక్కడ చెప్తూ ఆ బాస్ని ఈ బాస్ దగ్గర ఇవి లేవు. ఎవరిని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. నా రాముడు గొప్పవాడు ఇదే చెప్పు, నా బాసు గొప్పవాడు. నమ్మకం, నమ్మకం ఇది ఎంత దూరమైనా నడిపిస్తుంది. అదే నడిపించింది, అదే నడిపించింది, అదే వారధిని దాటించింది, అదే అన్నీ చేసింది, అదే రావణాసురుడిని లంకలోకి తీసుకెళ్ళింది, అదే రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మ వారికి ఇచ్చాడు, అదే మీకు ఈరోజు శోభాయాత్ర అయింది. అదే శోభాయాత్ర మీకు ఈరోజు చేసుకుంటే మీరు శోభాయాత్ర వైశాఖ పౌర్ణమికి సీతమ్మ వారికి రాముడు ఇచ్చిన అంగుళికం ఇచ్చి ఆ సీతమ్మ వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు ఆంజనేయ స్వామి. అదే ఈరోజు శోభాయాత్ర. వైశాఖ పౌర్ణమికి, చైత్ర పౌర్ణమికి మనం జరుపుకుంటున్నది అదే శోభాయాత్ర. హనుమ జయంతి అంటారా రేపు? వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ఇది నేను చెప్పిన శ్లోకం కాదు, పురాణాల్లో ఉన్న శ్లోకం ఇది. వైశాఖ మాసం కృష్ణపక్షం, పౌర్ణ వెళ్ళిన తర్వాత శుక్రపక్ష కృష్ణపక్షం, దశమి, పూర్వాభాద్ర నక్షత్రం, శనివారం. అదృష్టం ఏంటంటే ఈసారి మనకి శనివారం దశమి వచ్చింది, శనివారం దశమి లోపలికి వచ్చింది, పూర్వాభాద్ర అటు ఇటు వెళ్ళింది. కానీ ఇది లెక్క,
ఆ రోజే హనుమ జయంతి చేయాలి. జూన్ 1 శనివారం హనుమ జయంతి అయింది. అయితే ఇప్పుడు మీరు పూర్వభాద్ర నక్షత్రం అన్నారు, హనుమంతుడు జన్మ నక్షత్రం అన్నారు. మామూలుగా చాలా వరకు మూలా నక్షత్రం అని, పుష్యమి నక్షత్రం అని, పూర్వభాద్ర నక్షత్రం అని, దీంతోపాటుగా చైత్రమాసంలో కూడా ఒక హనుమ జయంతిని జరుపుకుంటూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ వైశాఖ మాసంలో హనుమ జయంతి. యాక్చువల్గా ఎన్ని హనుమ జయంతులు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి స్వామికి అసలు? ఏమి లేదు, ఆంజనేయ స్వామిది ఒకటి, వైశాఖ మాసం కృష్ణపక్షం అంతే. ఈ శోభాయాత్ర ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా శోభాయాత్ర సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి అంగుళైకం ఇచ్చిన రోజు చైత్ర పౌర్ణమి రోజు వచ్చేదే హనుమత్ విజయోత్సవం అంటారు. అది హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం. ఆ విజయోత్సవం ఏ రోజైతే స్వామివారు అంగుళైకాన్ని సీతమ్మ వారికి ఇచ్చారో ఆ రోజు విజయపదంగా మార్చుకొని దాన్ని విజయోత్సవంగా జరుపుకుంటున్నాం. అది విజయోత్సవం తప్ప హనుమ జయంతి కాదు. దానికి ఉన్న పురాణ ప్రకారం వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి పూర్వభద్రా నక్షత్రం. సో స్వామివారు వైశాఖ మాసం. ఇది హనుమ జయంతిని అంత గొప్పగా జరుపుకోవడం ఎందుకని అంటారు, దాంట్లో ఏముంది ఆ తాత్పర్యం అనేది అసలు? ఇక్కడ మీకు హనుమంతుడిది విశేషం చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను క్లుప్తంగా చెప్తా. మంత్ర ప్రభావం ఉంటుంది, మంత్రప్రభావం, మూలమంత్రాలు. మీరు దాసాంజనేయం అవ్వచ్చు, వీరాంజనేయం అవ్వచ్చు, ఇంకో ప్రసన్నాంజనేయ స్వామి అవ్వచ్చు, భక్తాంజనేయ స్వామి, లేకపోతే పంచముఖ ఆంజనేయ స్వామి, ఇవన్నీ ఉంటాయి. ఆంజనేయ స్వామి, ఈ భక్తి అనేది మనం ఎంతవరకు తీసుకుంటామంటే వీటిలో ఏది చేసినా ఆంజనేయ స్వామి చూసేప్పటికి అదో రకమైన ఒక బలం, ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం వచ్చేస్తుంది మీకు. ఆంజనేయ స్వామి ఆంజనేయ అనగానే, హనుమాన్ అనగానే ఒకటి వచ్చేస్తుంది. ఈవెన్ రాముడు కూడా నాకు బంటు ఉన్నాడని కొలపడతాడు ఈ ఆంజనేయ స్వామిది. దీంతోపాటుగా మీకు ఇక్కడ దీని వెనకాల ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస చేస్తే ఆంజనేయ స్వామి ఇంకా ఆనందం. ఆ హనుమాన్ చాలీసాలో కానీ ఒక దండకంలో కానీ మీరు దండకం తీసుకోండి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి కాయం ప్రకృతి అనగానే అలా ఒక రకమైన హార వచ్చేస్తుంది మనకి ఆంజనేయ స్వామిది. ఎస్, ఆయన మన వెనుకలు ఉన్నాడని. అలాగే మీరు హనుమాన్ చాలీస తీసుకోండి, హనుమాన్ చాలీస తులసీదాస్ చేసింది. ఇది తథ్యం, ఇది నిజం అని చెప్పడానికి మీకు హనుమాన్ చాలీస ఒక తారకణం. కరోనా టైంలో నేను ఎందుకు మీకు ఉదాహరణ చెప్తున్నా, ఫిబ్రవరిలో కరోనా వచ్చింది, నవంబర్లో స్వామి నాకు చెప్పారు కరోనా వస్తుందిరా అని. అప్పుడే నేను పాంప్లెట్ వేశాను 108 రోజులు, రోజుకి ఇది 108 రోజులు, 108 రోజుల పైన ఉంటుందని నాకు. 108 రోజులకి రోజుకి 108 సార్లు తప్ప 108 రోజుల సార్లు నేను హనుమాన్ చాలీస చేస్తాను ఒక గుళ్ళో అని. మా ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని 108 రోజులు నేను హనుమాన్ చాలీస చేశాను. మాస్క్ లేదు, చొక్కా లేదు, ప్రికాషన్స్ ఏం తీసుకు, ప్రికాషన్స్ ఏంటి? కారణం ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నమ్మకం, ధైర్యం, ఆయన ఉన్నాడు. మనం భౌతికంగా ఆలోచిస్తే ఎస్, మనం మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, కానీ అక్కడ సోషల్ డిస్టెన్స్కి ఎవరు లేరు, నేను దేవుడే, నేను ఆంజనేయ స్వామి, సోషల్ డిస్టెన్స్కి ఎవరు లేరు, ఎవరు బయటికి రారు. ఆంజనేయ స్వామి నేను మా వైఫ్ కూర్చుంటాం అంతే, తప్పెవరు లేరు. ఆవిడ ఏం చేసేదంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ పూలు కూడా ఉండేవి, చుట్టుపక్కల ఇళ్లలో పూలు కోసి, చెట్లకు ఉన్న పూలు కోసి స్వామివారికి దండ కట్టి నేను హనుమాన్ చాలీస చేస్తుంటే ఆవిడ ఇచ్చేది. 10-15 మంది ఉండేవాళ్ళం, మహా అయితే 10-15 మంది గుళ్ళు అంతే. 108 రోజులు అప్పాలమాల వడమాలతో సహా పూలతో స్వామివారికి 108 రోజులు చేశారు. జూన్ 4 క్లోజ్ చేశారు, ఏప్రిల్ 1 అయిపోయింది, ఓపెన్ అయిపోయినాయి అన్నీ. జూన్ 4 హనుమ జయంతి ఏంది ఏదో, ఐ థింక్ 4-3 కరోనా టైంలో హనుమ జయంతి ఆ రోజు చేశాను. నేను మొదలెట్టిన రోజు జనం ఉన్నారు, మధ్యలో ఎవరూ లేరు, మళ్ళీ జూన్ 4 మళ్ళీ 100 మంది. నమ్మకం, భక్తి, ఇది హనుమాన్. ఎందుకు చెప్తున్నాంటే దీంట్లో హనుమాన్ చాలీసాలో నాశయ రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర, ఇది ఒక్కటి చదవండి మీరు. ఆదివ్యాధి మహామారి ఘోర పీడాపహారిణి ప్రాణాపహరిత్రే దైత్యాన రామ ప్రాణాత్మనే నమః. ఇది తార్కాణాలు, ఇది దర్శనాలు, నిదర్శన. దీన్ని సంపుటీకరణ అంటారు. మీకు నిజంగా ఏదన్నా వీటి కనుక ఉంటే సంపుటీకరణతో కనుక చేస్తే ఖచ్చితంగా మీకు తొందరలో రిజల్ట్స్ కనపడుతుంది. తొందరలో రిజల్ట్స్ మనకు ఖచ్చితంగా కనపడుతుంది స్వామివారి. ఎందుకంటే చాలా అంటే చాలా ఉబ్బిపోయే మనిషి ఆంజనేయ స్వామి చక్కగా తెలుస్తారు. అంటే మీరిచ్చే కారణం కానీ, మీరిచ్చే, మీరు అడిగే ప్రశ్న కానీ
రీజనబుల్గా ఉండాలి. అందుకని ఇవాళ ఏదో నాకు ఇంకోటి రావాలి, ఇది ఎక్కడి నుంచో అయిపో, అలాంటి వాటి మీ సంసార జీవితంలో లేకపోతే మీ పరిధిలో మీరు కనుక మీరు కోరుకునే కోరిక రీజనబుల్గా ఉంటే ఖచ్చితంగా అయిపోయి, ఏమంటే నాకు ఉద్యోగం రావాలి లేదంటే నేను ఇంకోటి ఇవ్వాలి ఖచ్చితంగా. చిన్న చిన్న విషయాలకి ఉబ్బిపోయే మనిషి ఆంజనేయ స్వామి. అంటే వేరే దేవుళ్ళు ఎవరా నేను అట్లా, వే అందరూ ఇచ్చేవాడే. కాకపోతే ఇక్కడ ఏంటంటే భగవంతుడితో ఇంటరాక్షన్ అనేది మీకు ఉండాలి. ఇవాళ అంటే ఎలా చెప్తా, ఇంటరాక్షన్ అంటే ఏంటంటే భగవంతుడితో. ఇవాళ అమ్మవారు మళ్ళా టీవీలో ఇంకోళ్ళు ఎవరన్నా చూస్తాం, సాయిబాబా మర్నాడు ఈ సాయిబాబా లేకుండా ఇంకో టీవీ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఏదో రాముడు అంటారు, లేదంటే మర్నాడు కృష్ణాష్టం వచ్చింది కృష్ణాష్టం. ఇది కాకుండా ఇక్కడ మూడు ఉంటాయి మీకు, కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత. కులదేవత అంటే వంశపారంపర్యంగా మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తారింట్లో వాళ్ళు కానీ వీళ్ళు కులదేవుడు ఉంటుంది మీకు. ఖచ్చితంగా దీన్ని దాటి వెళ్ళడానికి లేదు మీకు. మీరు ఏదన్నా ఒక ఇల్లు కట్టుకున్నా లేదంటే ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా ముందు కులదేవతకి చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని తర్వాత మీ కార్యక్రమం చేయాలి. గ్రామదేవత మీరున్న ఏరియాలో మీకున్న గ్రామదేవత, ఆ ఏరియాకు గ్రామదేవత ఎవరు ఉంటారు, ఎల్లమ్మో మైసమ్మో పూజమ్మో ఆంజనేయమ్మో ఎవరో ఒకరు, వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు ఆ ఉత్సవం జరుగుతుంది, గుడి అయితే బ్రహ్మోత్సవాలు లేదంటే ఏదో జాతరలో అవి ఉంటాయి, అప్పుడు వెళ్ళి ఒకసారి అమ్మవారిని దండం పెట్టుకుని, అమ్మ నీ ఏరియాలో ఉన్నాం లేకపోతే ఒక ఏదో ఉన్నారు అయ్యా మీ ఏరియాలో ఉన్నాం మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు, ఒక పర్మిషన్ తీసుకు పర్మిషన్. ఇష్టదేవత నువ్వు వద్దన్నా చేస్తాం మనం, ఈ ఇష్టదేవత నువ్వు వద్దన్నా చేస్తాం. ఇంకా మీరు ఇంటరాక్షన్ అంటారు, ఇష్టదేవతని ఇంటరాక్షన్కి వస్తాం మనం, ఇంటరాక్షన్ ఇష్టదేవత. నీకు ఎవరు ఇష్టదేవత అంటే మనమే ఈ రోజులో ఏంటంటే మారిపోతున్నాం. అయ్యప్ప సీజన్ వస్తే అయ్యప్ప, ఆంజనేయ స్వామి వస్తే ఆంజనేయ స్వామి, కృష్ణుడి సీజన్ వస్తే కృష్ణాష్టమి, నవరాత్రులు వస్తే అమ్మవారు. ఇలా కాకుండా నేను వేరే దేవుళ్ళని పూజించొద్దని నేను చెప్పను, అందరూ అందరికి అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. కానీ నీకు నువ్వు చేసుకునే పూజ రూపం విధానం, నేనున్న ఆంజనేయ స్వామి అయ్యా ఇక్కడ పొద్దున్నే లేచాం, లేవంగానే అసలు మీరు అక్కర్లు ఏం అక్కర్లు, మీరు బ్రష్ చేసుకుని బయటకు వస్తారు, బయటకు వచ్చాక మీరు ఆ కట్టెని తెరుస్తారు, స్వామి లేచాను మీ దయ వల్ల థ్యాంక్ యూ అని మీ పనులు మీరు చేసుకోండి, ఆయన డిస్టర్బ్ చేయడం మిమ్మల్ని, మీ పనులు మీరు చేసుకోండి. మళ్ళీ కాసేపటికి స్నానం చేసి వచ్చి మీకు నచ్చిన మీకు తోచిన పూజ చేసుకోండి, మీకు నచ్చిన ప్రసాదం మీ ఇంటి కన్వీనియంట్ పెట్టి మీరు పళ్ళు లేదంటే మీరు మీ ఇష్టం కవి పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్తున్నారు స్వామి వెళ్ళొస్తా, ఎటువంటి అవరోధాలు లేకుండా మీ పిల్లలకి నేర్పండి, అది స్కూల్కి వెళ్తూ స్వామి ఒక అగ్రత వెలిగించండి, ధూపదీపాలు చెప్పను నేను వద్దు కూడా మీ అవకాశాలను బట్టి స్వామి వెళ్ళొస్తా. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే స్వామి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళ, రాత్రికి పడుకోబోయే ముందు స్వామి. ఈ ఇంటరాక్షన్ కనుక మీరు కనుక ఖచ్చితంగా ఒక 21 రోజులు పెట్టుకోండి స్వామితో, మీరు 21 రోజుల్లో స్వామితో మాట్లాడండి, 22వ రోజు నుంచి స్వామి మీతో మాట్లాడతారు. ఏ దేవుడైనా అవనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ దేవుడైనా అవనండి ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. హీ విల్ గివ్ సిగ్నల్స్ డెఫినెట్లీ, ఇది నిజం, ఇది తథ్యం, ఇది దర్శనం, ఇది నిదర్శనం, నేను చెప్తున్నా మీకు. అది సాయిబాబా ఉండే స్వామి, బాబా చపాతీ తిన్నావా బాగుందా కులాసం, పడుకో అవకాశం పెద్ద వయసు పడుకో, లోకా సంస్థ సుగుణ భవంతు, ఇది ఒక్క మాట చాలనండి లోపలికి, మీరు బయటికి 24 గంటలు లోకా సంస్థ సుగుణ భవంతు, 24 గంటలు నేను నా భార్య నా పిల్లలు నాది నా మనవాళ్ళు నా మునివరాళ్ళు వీళ్ళకి డబ్బు, ఇంతేనా జీవితం, ఇదేనా జీవితం, ఇది కాదు కదా. నువ్వు బాగుండాలి, నువ్వు హాయిగా ఉండాలంటే నీ పక్కవాడు కూడా బాగుండాలి. వాడు ఏడుస్తూ లేకపోతే వాడు బోర్ అంటుంటే నువ్వు ఆనందపడుతుంది కదా ఆనందం. ఓపెన్ అప్పై ప్రపంచాన్ని ఎక్కువగా చూసి ఆలోచిస్తే అంతకంటే ఆనందం లేదు మీకు. ఈ ఇంట్రాక్షన్ కనుక భగవంతుడితో పెట్టుకుంటే, ఎప్పుడైతే మీరు ఇలా పెట్టుకున్నారో భగవంతుడితో ఇంట్రాక్షను, ఆటోమేటిక్గా భగవంతుడు మీకు కావాల్సినవి చేసేస్తుంటాడు, పిల్లలకి చేస్తుంటాడు, పెద్దవాళ్ళు హాయి మీరు అది నేర్పితే పిల్లలకి ఏమవుతుందంటే దాని మూలాన ఏమవుతుందంటే భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడో అంటామో మనం తప్పు చేయం, ఆయన ఉన్నాడు, ఎస్ ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ఉన్నాడు అంటే మీకు ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో మనం తప్పు చెయ్యం, తప్పు మాట్లాడం, కోపం రాదు, ఆవేశం ఉండదు, కూలిగా వెళ్ళిపోతుంది జీవితం.
ఇది కనుక మనం కనుక అలవరుచుకుంటే ప్రపంచంలో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. మనం ప్రతిసారి ఏదో పూజ లేకుంటే ఆ రోజు పండగ ఏదో వచ్చింది అనగానే ఇమ్మీడియట్గా దండం పెట్టడం, కావాల్సిన నైవేద్యాలు పెట్టడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ డైవర్ట్ అయిపోతాం. ఈ రోజు అయిపోయింది, హనుమాన్ జయంతి అయిపోయింది, ఇవాళ మర్చిపోతున్నారు ఆంజనేయ స్వామి, ఇవాళ అయిపోయింది. నేనేది ఏంటంటే, మీరు ఇప్పుడు దుర్గాష్టమికి అమ్మవారిని పూజించండి, వినాయక చవితికి వినాయకుడిని చేయండి కాదని నేను అన్నా. కానీ నీ ఇష్టదేవతో, నీ కులదేవతో, నీ గ్రామదేవత ఎవరో ఉంటారు కదా, నువ్వు సిన్సియర్గా రెగ్యులర్గా నువ్వు రెగ్యులర్గా ఎవరిని చెయ్యాలి, ఎవరిని చేస్తున్నావు, దగ్గరలో ఉన్న గురువు గారినో ఎవరినో ఒకరిని అడగండి, మీ కులదేవత ఉంటుంది, లేకపోతే మీ పెద్దవాళ్ళని అడగండి, అమ్మ మన కులదేవత ఎవరు, ఆవిడ చెప్తుంది, వాళ్ళు చెప్తారు, పూర్వీకులు చెప్తారు, అరే బలా ఎప్పుడు మనం పెళ్ళికో ఒక దీనికో వెళ్ళేటప్పుడు బలా నేను పెడతానరా, మీకు తిరుపతిలో చేస్తున్నారా, లేదంటే మీకు భద్రాచలంలో చేస్తున్నారా, ఏదో ఉంటుంది కులదేవత, ఏదో మీకు లక్ష్మీ నరసింహ స్వామి రామణం, సామాన్యంగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఈ మూడే ఉంటాయి కులదేవత. ఆ టైంలో ఆ రోజుల్లో వాళ్ళకి వెళ్ళి కాస్త పెట్టి సుబ్రహ్మణ్య, మీరు ఎప్పుడైతే ఇష్టదేవత అన్నారో, ఆ కులదేవత అన్నారో, ఖచ్చితంగా కులదేవతను డైలీ మీరు పూజించాల్సిందే, దండం పెట్టి వెళ్ళాల్సిందే, కులదేవతను దాటి మీరు వెళ్ళడానికి లేదు. అయ్యా మాకు ఎవరో కులదేవత తెలియదు, నష్టం లేదు, నీకు ఇష్టదేవత ఉందిగా, నీకు తెలిస్తే కులదేవత, తెలియలేదు ఇష్టదేవత ఉందిగా, నీకు ఇష్టమైన దేవుడు ఉన్నాడు, వాడితో ఇంటరాక్షన్ పెంచుకో, ఏమయ్యా ఏంటి విశేషం, రా ఇవాళ ఐపీఎల్ చూద్దాం మన ఇద్దరం, నేను మా ఆంజనేయ స్వామితో రా, డైలీ ఐపీఎల్ చూస్తా, నేను చూస్తాను మా ఆంజనేయ స్వామితో, చక్కగా కూర్చుంటా మామిడిపళ్ళ సీజన్లో మామిడిపళ్ళు పెట్టి స్వామి తిను, నేను తింటా, చాక్లెట్లు పెడతా, పిల్లలందరికీ ఎగ్జామ్స్ టైంలో బోర్డులన్నీ పెన్నులు పెట్టి స్వామివారి ముందు ఆ పెన్నులన్నీ అందరికీ ఇస్తా, పిల్లలు ఎగ్జామ్ 10th class ఎగ్జామ్స్, స్కూల్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తారు, పెన్నులు పెడతా, వాళ్ళందరికీ సెంటిమెంట్, స్వామి మీరు ఇచ్చేత ఆంజనేయ స్వామి దగ్గర పెడతా, మనిషిని నమ్మొద్దు, మళ్ళా చెప్తున్నా మీకు, ఈ సత్యసాయో ఇంకోడో వీడో వీడో ఈ గురువు ఎవరిని నమ్మొద్దు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు తాయెత్తు వీడి విభూతి వీడి ఇవన్నీ కాదు, నేను చెప్పేది డైరెక్ట్ దేవుడితో ఇంటరాక్షన్ పెంచుకోండి పోతుంది, అది నేను అనేది. మధ్యలో మనుషులు ఎందుకు నమ్ముతారు, నేను చేస్తా హనుమాన్ చాలీసా నాతో రండి అని చెప్తాను, నేనేం చెప్తానంటే అందరం కలిసి చేసుకుందాం హనుమాన్ చాలీసా, అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి హనుమజ్జయం చేద్దాం, అందరం కలిసి శ్రీరామనవమి చేద్దాం, అందరం కలిసి సీతారామ కళ్యాణం చేద్దాం, ఈ యూనివర్సల్ యూనిటీ ఉంటే మనం హాయిగా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మనిషిని నమ్మొద్దు, ఏదేదో చెప్తుంటారు, అది కాదు డైరెక్ట్ కనెక్షన్, ఇంటరాక్షన్ పెంచుకోమని మీరు అంటున్నప్పుడు, యూజువల్గానే మనకు మనుషులం కాబట్టి బోల్డ్ అని డౌట్స్ వస్తుంటాయి, ఎవరేం చెప్పినా వాళ్ళకి మంచి జరిగిందంటే మనకు బాగా మంచి జరుగుతుందేమో, మనము ఫాలో అవ్వాలి, మనం అది మిస్ అయిపోతున్నామేమో, మనం అది చేయకపోవడం వల్ల ఇది అయిందేమో, ఇవన్నీ డౌట్స్తో ఎవరేం చెప్పినా మనకు మంచి జరగాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళిపోతున్నాం కదా మనం. చెప్తా మీకు దీనికి కూడా ఏమవుతుందంటే, నమ్మకమే దీనికి మెయిన్ కారణం. మీరు నమ్మిన వాడు ఎవరికైనా భగవంతుడు అన్ని అవకాశాలు అందరికీ ఇస్తాడు, ఓపిక లేక మనకు ఈ స్పీడ్ జీవితంలో వాడికి వచ్చింది, వాడు మనకి వాడికంటే ముందు ఎందుకు రాలేదు మనకే అని ఆలోచిస్తున్నాం, వాడికంటే ముందు ఎందుకు రాలేదు మనకే అని ఆలోచిస్తున్నాం, కనుక ఇది రాంగ్ కాన్సెప్ట్. నీ కర్మలో నీకు భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఒకటి. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక పని వెళ్ళి ఎక్కడికైనా మీరు వెళుతున్నారు, అక్కడ ఏదో మీకు వస్తుంది అంటే భగవంతుడు ఏం చేస్తానంటే, ఆ ప్రతిఫలం అది డబ్బు కానివ్వండి పండు కానివ్వండి, అది మీకు తినే యోగం ఉందా, మీ పిల్లలకి తినే యోగం ఉందా లేదా భగవంతుడు ఆలోచిస్తాడు, అది మీకు యోగం. ఈ యోగాన్ని కనుక మీకు లేకపోతే రాదు అది. నేను చెప్తాను, నేను ఇప్పటికి నేను 172 దేశాలు తిరిగా నా సంగీత పరంగా, తిరిగిన వాడిని నేను ఎందుకురా నువ్వు తిరిగా ఉంటే, నేను చెప్తాను నా ప్రతిభా పాఠవాలతో కాదు, మా పిల్లలకి చాక్లెట్లు తినే యోగం ఉంది కాబట్టి నేను వెళ్ళాను అంటాను, లేకపోతే నా పిల్లడికి పక్కవాడు ఎవడు చాక్లెట్ ఇవ్వడుగా, అవును కదా, నా పిల్లలకి చాక్లెట్లు తినే యోగం ఉందండి అందుకని నేను వెళ్ళాను చాక్లెట్లు తెచ్చాను, తప్ప నేనే పెద్ద పోటు కానీ నేనేదో అది అసలు కాన్సెప్టే కాదు. అందులో అన్ని తిప్పింది తీసుకెళ్ళింది కూడా మీరు మీరు కాదు, మీ అందరూ మీరు వెళ్ళలేదు ఆయన తీసుకెళ్ళి. నేను అదే చెప్పేది, మనకి యోగం నిజంగా ఉందనుకుంటాం మనం, మనం అంతటి అర్హులమా, ఒక్కసారి ఆలోచించండి, ఎవరికైనా ఎవరినైనా ఆలోచించుకోమనండి, ఎవరిని ఎవ్వడు దేనికి అర్హుడు కాదు, చిటికిన వేలు గోరు పట్టుకొని స్వామి నడిపిస్తాడు మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు నేను చెప్తున్నా, మళ్ళా మా ఆంజనేయ స్వామి మీ కృష్ణుడు మీరు ఎవరిని నమ్ముకున్నారో ఆ దేవుడు చిటికిన వేలు ఉన్న గోరు నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళి నడుపుతాడు, తప్ప నేను ఎంటెక్ పెద్ద సాఫ్ట్వేర్ 2 నిమిషాల్లో మొత్తం తీసి కింద పెట్టి మడత పెట్టే యోగం ఉంది, మన యోగం మారితే కనుక భగవంతుణ్ణి 24 గంటలు
మీకు మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ చెప్తున్నా, కర్మ ఉంది కావండి, కర్మని తీయడు కదా, కర్మ ఏం చేస్తుంది? ఎస్, కర్మయోగంలో మీకు ఏమవుతుందంటే భగవంతుడు కూడా చెప్తాడు, నీ కర్మను నేను తప్పించను అని చెప్తాడు. నీ కర్మను నేను తప్పించను, నీ కర్మ నువ్వే అనుభవించాలి. మరి ఎందుకండి దేవుణ్ణి పూజించడం? ఎందుకంటే మరి కర్మను తప్పించడం ఏమి ఇచ్చాడు? ఎస్ కరెక్ట్, నీ కర్మలో ఉంది, టైర్ పంచర్ అవ్వాలి. భగవంతుడిని పూజ చేసే వాడికి పంచర్ షాప్ ముందు పంచర్ పడుతుంది, పడుతుంది, కాకపోతే అందులో వెసులుబాటు కూడా ఉంటుంది. ఇది కాన్సెప్ట్. మీరు ఏమిటంటే నాకే జరుగుతుంది, నేనే చెప్తున్నాను మీకు, పంచర్ షాప్ ముందు పంచర్ పడుతుంది, తీసుకెళ్ళి పంచర్ షాప్ ముందు పోయి. పంచర్ అనేది భగవంతుడు నీ కర్మలో తప్పించలేదు, నీకు పడాలని టైర్కి పంచర్ పడుతుంది, అర్ధరాత్రి టైర్ పంచర్ పడుతుంది. ఆ రోజు ఎవడు రక్షిస్తాను నిన్ను? నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, బ్యాంక్ బ్యాలెన్స్, మనం చేసిన పూజలో పురస్కారాలు, ఎవడికో చేసిన ఒక పిల్లలకి ఎగ్జామ్స్కి ఫీజు కట్టడం, పిల్లల పుస్తకాలు. నేను చెప్పేది ఏంటంటే 24 గంటలు ప్రసాదాలు పెట్టి గుళ్ళో భజనలు చేస్తే కాదు నేను చెప్పేది, చేతనైన సహాయం, ఎవరికో మాట సహాయం చేస్తాం, వాడి ములాని వాడు బాగుపడి ఉద్యోగం వస్తుంది, పుస్తకాలు, పెన్నులు, ఫీజులు, ఏదో ఇంకోటి మాట ఇవన్నీ మనకు బ్యాంక్ బ్యాలెన్స్లే. అప్పుడు ఏం చేస్తాడంటే అందులోంచి ఒకటి తీసి ఇది ఇస్తాడు మనకి. మీకు జైలుకి వెళ్ళే యోగం ఉంటుంది, ఎవ్వడో తప్పించలేడు. జైల్లో మీ ఫ్రెండ్ ఎవరో కొత్త వాడు ఇన్స్పెక్టర్ అయితే నువ్వు గార్లాండ్ తీసుకెళ్ళి వాడికి వేయడానికి జైలుకి వెళ్తావు. జైలుకి వెళ్ళడం అనేది తప్పించడు కా భగవంతుడు ఎప్పుడు. హాస్పిటల్లో యోగం ఉంటుంది, ఎస్, ఎవరికో ఏదో అయితే నువ్వు చూడడానికి వెళ్తావు హాస్పిటల్కి, తప్ప నీకు కానీ భగవంతుడు ఏమీ తప్పించడు. నా శైరోగ హరే సవపి రాజ, నా అనుభవం నేను మీకు చెప్తున్నా, ఇది మీరు నమ్మండి, భగవంతుడు ఏ రోజు ఏది మీకు కష్టం రాకపోండి ఏమంటే మీకు వస్తుంది, భరించే శక్తి కూడా భగవంతుడే ఇస్తాడు మీకు. యోగం ఉందరా అనుభవించరా? ఎస్ స్వామి, రైట్, ఓకే, ఎస్, ఓకే. ఇక్కడే చాలా వరకు నీ ఇన్ని పూజలు చేస్తున్నాను, లేకపోతే ఇంత దీక్ష చేశాను, ఇవన్నీ చేశాను, అయినా భగవంతుడు నాకే ఎందుకు ఇచ్చాడు అనే ఒక ఆలోచన ప్రతిసారి వస్తుంది. నేను డౌన్ అయిపోయాను, లేకుంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, నాకే ఎందుకు ఇలా జరగాలి వస్తుంది కదా. ఇది మీరు భగవంతుడితో మాట్లాడండి అంటా నేను. మీకు ఇంటరాక్షన్ అయితే భగవంతుడితో, వాటెవరు సాయిబాబు అమ్మవారు ఎవరితో కూర్చొని అమ్మా ఏమిటమ్మా ఇది నాకు, మీరు మాట్లాడండి అమ్మవారు మీతో మాట్లాడిపోతే నన్ను అడుగుతా, మీరు మాట్లాడండి అమ్మవారితో, మీరు ఎందుకు మాట్లాడరు అంటా నేను. పూజారి గుళ్ళో పూజలు చేయాలా మీకు? మీ ఇంట్లో ఉన్న చిన్న పటం, చిన్న ఫ్రేమ్, చిన్న పోని క్యాలెండర్కు ఉన్న మీరు ఉన్న ఫోటోని మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు ఆవిడ అక్కడ ఉంది, ఆవిడ నాకు చూస్తుంది అని ఎప్పుడైతే మీకు వచ్చిందో ఇవన్నీ మీకు గాలి పొడగలేవని. భగవంతుడికి భక్తుడికి ఈ కాన్సెప్ట్ ఏం చూసారా మీరు? చాలా ఆనందకరం, ఆనందమైన విషయం ఇది. మీరు ఎప్పుడైతే ఒక కాన్సెప్ట్ మీరు అక్కడ పెట్టుకుని పొద్దున్నే రచించారుగా, వెళ్ళొస్తాను ఈ పూటకి ఇది వచ్చింది, నేనంతే ఏ దేశం అర్ధరాత్రి ఏమండి అర్ధరాత్రి పూజలు చేస్తారా? ఏ అమెరికాలో అది ఉదయం కదా వాడు చేయడు అక్కడ పూజ, ఇది రాత్రి, ఇది పగలు, ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం. నీకు ఇది మధ్యాహ్నం అయితే వాడికి అర్ధరాత్రి, మరి నువ్వు ఇక్కడ పొద్దున్న చేస్తే మనం వాడికి రాత్రి చేసినట్టుగా లెక్క. యూనివర్సల్ ఆలోచన ఆలోచిస్తే మనం హ్యాపీగా ఎక్కడైనా ఉండగలం, ఒక హ్యాపీనెస్ ఆటోమేటిక్గా మనలో ఒక హ్యాపీనెస్ వస్తుంది. అందరం కలిసి సామూహికం, మనందరం ఒకటి, మనందరం కలిసి చేసుకుందాం. లోకాసం నువ్వు నీ గోత్రనామాలు నీ పూజలు నీ గోల వద్దు నేను చెప్పేదండి, నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకో. కానీ ఎప్పుడైతే ఎస్పెషల్లీ నేను పీఠం పెట్టాను, పీఠం పెట్టిన తర్వాత నెలకోసారి మంచిసూక్త హోమం అందరూ రండి, ఆదివారమే చేస్తాను నేను మా పీఠంలో, ఆదివారం ఆంజనేయ మంచిసూక్త హోమం చేస్తా, అందరూ రండి, నాకు తోచిన ప్రసాదం పొంగలి, పులిహార, రవ్వలడ్డు, స్వామివారికి ఇవి అందరూ హాయిగా తినండి, వెళ్ళండి. ఏమండి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడో ఇవ్వక్కర్లా, ఇస్తాడు ఆయన, వస్తాయి. నేను అన్న మా అనుభవం మీకు చెప్తున్నాను, నాకు సంగీతానికి సంబంధం వ్యవహారం కాకుండా నేను వచ్చి స్వామివారికి చేసిన తర్వాత మా గురువుగారు వీరభట్ల వెంకటరామ గారు మొన్న 86 ఏళ్ళు ఆయనకి సన్యాసం తీసుకున్నారు, నాకు అసలు వద్దు గురువుగారు అన్నా నేను, నాకు ఈ గోల వద్దు నేను తీయలేను, నేను ఫ్లైట్లో పొద్దున ఫ్లైట్ రోజుకి 6 ఫ్లైట్లు ఎక్కేవాడిని ఒకప్పుడు, రోజుకి 6 ఫ్లైట్లు, వద్దు గురువుగారు నాకు ఇవన్నీ అంటే తీసుకో అన్నారు. పొద్దున 6 నుంచి సాయంత్రం 6 దాకా పచ్చి మంచినీళ్ళు దాకుండా హనుమాన్ చాలీస 180,000 170,000 సామూహికం, ఒంటరి కాదు, నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాదు, భక్తులందరితో కలిసి చక్కగా చేశానా?
మొన్న ముక్కోటి ఏకాదశి హనుమతుర్థం 24 గంటలు హనుమాన్ చాలీస పచ్చి మనిషి లేకుండా ఇలా కూర్చుంటే ఇలాగే కూర్చోబెట్టాడు స్వామి. ఇది దర్శనం, ఇది నిదర్శనం. ఆయన ఉన్న నా మళ్ళీ మీకు చెప్తాను, నేను నమ్మకం అది ఆయన ఉన్నాడు, ఉంటాడు, ఉంచుతాడు, మనల్ని హ్యాపీగా చేసుకుంటాడు, చేస్తాం. ఈ ఆనందం ఎన్ని రోజులంటే మనం ఉన్నంతకాలం, మనం చేసుకున్నంతకాలం, మనకి నువ్వు ఎప్పుడైతే స్వామి ఉన్నాడని అనుకున్నావో అప్పటి వరకు ఈ ఆనందం అలాగే ఉంటుంది. ఇది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. జాగర స్వామి చెప్తాడు రామభక్తి సామ్రాజ్యం ఎలా ఉంటుందంటే ఇలాగే నేనే వర్ణింపను, చాలా స్వానుభవమే అంటాడు జాగరస్వామి. అది స్వానుభవం జాగరస్వామికి అంటే ఉంది. ఏమక్కర్లేదు నాకేమద్దు, నేను ఇలాగే ఉంటాడు. బట్టు రీతి ఇవ్వయ్యా అంటాడు. ఇలా ఉంటే చాలు మన జీవితాంతం. నేను ఆంజనేయ స్వామికి బట్టు ఉండే అంట, హాయిగా ఉన్నా. ఇది ఎప్పుడైతే నాది మళ్ళా ఒక్కడికేమండి మీకే సబ్బింది, మాకు ఏమీ లేదు, చేస్తే ఎవరికైనా వస్తుంది. చేయడం లోపం, సిన్సియారిటీ లోపం. మనకు నవవిధ భక్తి మార్గాలు అనేవి ఉన్నాయి, శ్రవణం, స్మరణం, కీర్తనం, పాదసేవనం, ఇవన్నీ మనకు బోల్డన్ని పురాణాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఒక కనెక్షన్ అనేది, ఇంట్రాక్షన్ అనేది స్మరించుకుంటే చాలా, లేకుంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తా. దీనికి ఏంటంటే మన ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, చాలా ఉంటాయి ఇందులో. కొంతమందికి డబ్బు ఉంటుంది, డబ్బు ఇచ్చి వాడికి టైం ఉండదు వెళ్ళిపోతాడు. మనకి డబ్బు లేదు, ఖాళీగా ఉన్నాం, వెళ్ళి ఎక్కడైనా గుళ్ళో దేవాలయంలో కూరగాయలు తరగండి, ఎక్కడైనా అన్నప్రసాదం చేస్తుండే. లేదండి నేను చేయలేను, అక్కడ దాకా వెళ్ళలేను, కూర్చోలేను, స్మరణ చేయి, భగి చేసుకో, నీకు వచ్చిన స్మరణ చేయి, రామనామం చేయి. ఇప్పుడు నేను రేపు 2వ తారీఖు రామనామం, 1 కోటి రామనామం ఆడవాళ్ళందరూ కలిసి చేశారు 5-6 నెలల్లో. ఈ 1 కోటి రామనామం తర్పణం రేపు నేను 2వ తారీఖు ఉదయం ఆదివారం నాడు చేస్తున్నాను. ఏది దేనికి అతీతం కాదు. మీరు ఏ మార్గాన్నన్నా ఎంచుకోండి, ఏ మార్గాన్నా తీసుకోండి, ఇది గొప్పది అది గొప్పది లేదు, ఏదైనా భగవంతుని స్మరించడానికి ఏదైనా పర్లేదు. మీ సర్కమ్స్టెన్సెస్ బట్టి, మీ దీన్ని బట్టి మీరు హాయిగా చేసుకోండి, ఏదైనా ఒకటి మీ వీలు. కొంతమందికి డబ్బు ఉంటుంది, వెళ్ళలేరు, చేయలేరు, చేయండి. స్వామివారికి డబ్బు ఇవ్వండి. మీరు ఇక్కడ కూర్చుని వాడు మనం డబ్బులు ఇస్తే సరిగ్గా చేస్తాడో లేదో ఈ ఆలోచన నీకొద్దు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు, భగవంతుడికి ఇస్తున్నావు, వదిలేసి. వాడు ఏదైనా చేయనిది తప్పు వాడిది, ఫలితం వాడిది. నువ్వు ఇంకెక్కడ కూర్చొని ఆలోచించుకు దాని గురించి. ఇవ్వాలనుకున్నావు ఇచ్చావు అంతే. భగవదార్పణ వస్తు, ఆంజనేయ అర్పణ వస్తు, రామార్పణ వస్తు. మీరు ఏ దేవుడికి ఇస్తే ఆ దేవుడికి. లేదు నేను ఇంకొక ఆన్సర్ చెప్తాను. నేను మీకు లక్కీ ఆల్ అని ఒక సింగర్ ఉన్నాడు. అవును, లక్కీ ఆల్ సింగర్ తెలుసు కదా. ఈ మధ్య నేను బెంగళూరు వెళ్ళినప్పుడు లక్కీ ఆల్ సింగర్ చెప్పు. ఈయన ఉండేది ఒక్కడే, భార్య పిల్లలంతా లండన్లో ఎక్కడ ఉంటారు. ఆయన ఇంట్లో ఒక వంట, 3 వంట వాళ్ళు చేరి వంటలు వండేస్తున్నారు. కాసేపు అయ్యాక ఏదో మా ఇది అయిపోయాక ఏమిటి వంటలన్నీ అన్న. అంటే ఆయన ఉండేది ఏంటంటే ఒక బెంగళూరు దగ్గర మన ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఒక 20 కిలోమీటర్ల అవతల ఒక ఫామ్ హౌస్ దగ్గర ఆయన ఉంటాడు. ఒక ఫామ్ హౌస్లో ఇల్లు ఉంది ఆయన. ఈ వంటలన్నీ ఆయన రోడ్డు మీద అలా పెడతాట వండి, అక్కడ ఉన్న పొలం వాళ్ళు వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతారు. ఇది ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ చూడండి అసలు మీరు. అవును కదా, ఉన్నది ఆయన ఒక్కడు, 3 వంట వాళ్ళు ఎందుకు అనుకుంటే. ఆయన ఏం చేస్తారు, రోజు వంటలు వండిస్తున్నాడు. ఆయన వండించి అక్కడ బయట ఒక కొండతో నీళ్లు, అన్ని విస్తరాకులు, అన్ని ప్లాస్టిక్ గ్లాసులు పెడతాడు ఆయన రోజు రోజు మధ్యాహ్నం అయ్యేప్పటికి. అందరూ వచ్చి అది వాళ్లే వడ్డించుకు తిని వెళ్ళిపోతారు. అది కాక ఆవులకి గేదెలకి అక్కడ ఉన్న పక్షులకి మళ్ళీ దానికి సపరేట్. ఎంత సాయి నువ్వు కూడా స్టార్ట్ చేయి అన్నాడు ఆయన. మీ అపార్ట్మెంట్ ముందు నువ్వు ఒక్కడే చేయొద్దు. మీ అపార్ట్మెంట్ ఇప్పుడు నేను అది ఎందుకు చెప్తున్నాను, మీ అపార్ట్మెంట్లో 4 ఉంటారు, ఒకళ్ళు పప్పు, ఒకళ్ళు కూర, ఒకళ్ళు పచ్చడి, ఒకళ్ళు అన్నం, ఒకళ్ళు మంచినీళ్ళు తీసుకురండి, గేటు బయట పెట్టండి. లైక్ మైండెడ్ పీపుల్ అంటాం, వాళ్ళతో కలిసి చేసేయచ్చు. నేను ఇందానికి మీ చెప్తా యూనివర్సల్గా మనం ఏం చేస్తే అందరికీ చేస్తే బయట పెట్టండి. మనం చేసే వేస్ట్ ఖర్చులో ఇది ఎంత ఏమండి, 1/2 కేజీ కందిపప్పు వేస్తే నెలకి ఎంత అవుతుంది మా 15 కేజీలు. 15 కేజీలు కందిపప్పు నువ్వు వేస్ట్ చేయట్లేదా నెలకి మంత్ వివిధ రూపాయలు చేస్తాను కదా మనం. నేనేదండి పోనీ, నీకు పప్పు వద్దు, సాంబార్ చేయి, కూర చేయి, అక్కడ పెట్టు, ఆకలి అన్నవాడు తింటాడుగా, మంచినీళ్ళు పెట్టండి బయట ఎండాకాలం. ఇవి ఒక్కోసారి మనుషుల్లో ఒక అద్భుతమైన ఆలోచన. నేను లక్ష్యాలకు నేర్చుకున్నాను, అద్భుతమైన మంత్రం కరెక్ట్ అది. మీరు వెళ్ళండి ఇప్పుడు ఈ నర్మదా నది పుష్కరాలు అయినేమన్నా అక్కడ వాళ్ళు చూడండి ఎంతమందికి ఫ్రీగా ఎన్ని భోజనాలు పెడుతున్నారు,
జబల్పూర్ మొన్న పెడితే మా మిసెస్ వాళ్ళు పెడితే ఒక సిక్కులు వాళ్ళు చక్కగా అందరికీ పెట్టు లంగరం ఏం తీసుకు ఏం తీసుకోవట్లే వాళ్ళు రూములు ఇచ్చి పైగా ఎదురు వాళ్ళు భోజనాలు పెట్టి అందరి ఏమిటి ఈ కాన్సెప్ట్ మన మన హిందూ ధర్మంలో కానీ మన ఇండియాలో కానీ ఇది ఉంది మానవ సేవే మాధవ సేవ అనుకుంటాం ఇది కాన్సెప్ట్ కనుక మనం డెవలప్ చేసుకోకుండా నేను నాకు ఎందుకు బాధ అంటే నెక్స్ట్ తరాలకి మనం చేయలేకపోతున్నాం అందించలేకపోతున్నాం వాళ్ళకి కనుక కాన్సెప్ట్ లేకుండా నువ్వు నీ రూమ్లో కూర్చొని నువ్వు పిజ్జాలు అవి ఆర్డర్ చేసుకుని నువ్వు తినేసి చేస్తే పక్కవాడ పరిస్థితి ఏమిటి పక్క అపార్ట్మెంట్లో వాడు తినడా లేదా నువ్వు అడగవా నీకు అవసరం లేదా ఈ కాన్సెప్ట్ కనుక మనం నేను అందుకనే హనుమత్ జయంతిని హనుమని హనుమతి ఏదో ఒకటి నెలకొని ఏదో ఒకటి బ్రహ్మోత్సవాలు కూడా రెండు అందరం కలిసి హనుమాన్ జలసి సామూహికం ఏదైనా సామూహికం హనుమాన్ జలసి ఒక నూట ఎనిమిది నేనే మామిడి పళ్ళు తీసుకెళ్తా నేనే కొబ్బరికాయలు తీసుకెళ్తా అందరం రండి హాయిగా తినండి ఎందుకంటే ఎప్పుడైనా సరే గురువు దగ్గరికి పిల్లల దగ్గరికి దేవాలయానికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు నేను అందరికీ అదే చెప్తా మీరు రెండు పువ్వులు తీసుకురండి ఒక్క అరటి పండు తీసుకురండి ఈ కాన్సెప్ట్ కనుక అలవాటు అయితే నీ పిల్లాడో నీ మనవడో వాడు కూడా సెకండ్ టైం నుంచి వాడు అడుగుతాడు అమ్మమ్మ బామ్మ లేదా డాడీ ఎందుకు తీసుకెళ్తున్నాం మనం ఇది అంటాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాం గుడికి ఎందుకు తీసుకెళ్తున్నాం మనం అంటే వాడు మన నాన్న పుట్టి చెల్తా వెళ్ళకూడదు పిల్ల అప్పుడు ఏమవుతుందంటే అది వాడికి అది అక్కడ అందరం పంచుకు తింటాం చూడండి ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది గొప్పది నేను ఈ అది ఏదైనా ఉండండి నాకు ఇష్టం నీకున్నంతలో లేదు నీ దొడ్లో కాసిన రెండు పుష్పాలు తీసుకెళ్ళి దేవుడికి పెట్టే నష్టం లేదు నీ దగ్గర డబ్బుల్లో ఏమనుకోడు భగవంతుడు పుష్పం పుత్రం ఫలంతో అంతే నాకు నీ ఏమనుకోడు భగవంతుడు నీ దగ్గర లేదని ఆయనకి తెలుసుగా నీ దగ్గర లేదని ఆయనకి తెలుసుగా ఆయన ఏమనుకోడు హెచ్చులకు పోయి లేనిది పెట్టద్దు అనవసరమైన ఆడంబరాలకి పోవద్దు అవసరం లేదు నా దగ్గర ఇంతే ఉంది ఇంతే చేస్తా కొట్టాడా భగవంతుడు ఎప్పుడూ కొట్టాడు ఈ కాన్సెప్ట్ చేసుకుంటే ఇది అన్ని మతాల్లో అన్ని దేవాలయాల్లో అన్ని దేవుళ్ళల్లో ఉంది మనం అలవర్చుకోవట్లేదు నాకు మీరు ఈ మాటలు ఇవన్నీ చెప్తున్నప్పుడు కాళోజీ నారాయణరావు గారు ఒక మాట అన్నారు ఆయన కవితలో నా నుంచి మా దాకానే రాలేదు మనం వచ్చినప్పుడు కదా నాకు ఆలోచన వచ్చేది నా దగ్గర ఆగా మా దాకా రాలేదు మా కుటుంబం మా అనే రాలేదు మనం అనే కాన్సెప్ట్ ఎప్పుడు దాకా వస్తుందంటారు ఇది చెప్పాను కదా మనం మన నెక్స్ట్ తరాలకు అందించే వరకు ఇది ఇలాగే ఉంటుంది మనం చేస్తే నేను చేస్తే నా పిల్లలు చేస్తారు ఇప్పుడు నేను ప్రతి నెల మంజసక్త హోమం ఎందుకు చేయాలి అసలు నా దారి నేను నా పిల్లలు నేను బ్రహ్మగారు వస్తాడు ఆ డబ్బులు పెట్టుకుని నా దగ్గర నేనే చేయొచ్చుక కానీ అందరినీ ఎందుకు పిల్లలు అందరినీ హోమంలో కూర్చుంటా అని గణపతి హోమం నవగ్రహం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఎందుకు చేయాలి నేను నాకు నేను చేసుకుంటే ఎవరికి అక్కడ నేను సుఖపడితే ఈ కాన్సెప్ట్ అయితే ఎప్పుడైతే పోయిందో మనకి హాయిగా ఉంటాం నేను జెరూసలం వెళ్ళా మక్కా వెళ్ళా కంచి పీఠాధిపతి 75 సంవత్సరాలకి చంద్రశేఖర తర్వాత స్వామికి 75 సంవత్సరాల పుట్టినరోజుకి అష్టాదశ పీఠాలు ఆయన తీసుకెళ్ళి నాకు దగ్గరని చూపించారు ఆయన నేను 5 పీఠాలు కాస్తానని చూడండి ఎందుకంటే ఒక్కసారి పైకి వెళ్ళిన తర్వాత ఒక యూనివర్సల్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనం నేను నాది నాకు నాకు కావాలి నేను పెరిగిన లక్కీగా అదృష్టం అంటే నాకు పెరిగిన నా చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే వాతావరణం ఎందుకంటే సత్సంగత్యం నిస్సంగత్వం ఇప్పుడు మన ఆ సాంగత్యాలు ఉన్నాయి చూసారా అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనం అలాంటి వాళ్ళని చూసుకోవాలి ఎవడైనా ఉంటాడు ఖచ్చితంగా ఎక్కడైనా చెడు ఉంటాడు వాడితో తక్కువ మాట్లాడు వీడితో ఎక్కువ మాట్లాడు నీ స్నేహితుల్లో ఉండొచ్చు వాడితో తక్కువ మాట్లాడు వీడితో ఎక్కువ మాట్లాడు 4 రోజులకల్లా వాడికి తెలుసుకుంటే వాడు నీ దాంట్లోకి వస్తాడో లేకపోతే వాడు వెళ్ళిపోతాడు నీ నుంచి దూరం అవుతాడు వాడు ఏహే వీడు చోది వీడి ఇంతేరా అనుకున్నాడా వాడు వెళ్ళిపోతాడు వీడు చెప్పేది బాగున్నాయంటే నీ దగ్గరికి వస్తాడు నీతో కలుస్తాడు నీతో మాట్లాడతాడు నీతో పాటు మర్నాడు నీ పూజకి వస్తాడు అప్పుడు మనం అవుతాం మీరు చెప్పిన కాన్సెప్ట్ అప్పుడు మనం అవుతాం మనది మనకి నేను గుడికి వెళతా అందరూ ఏవేవో తెస్తారు అన్నీ ఇచ్చేయాలి అందరూ ఆనందం అందరి కళల్లో హాయిగా ఇంటికి వస్తాం కంచి పరమాచార్య దగ్గరికి స్కందగిరిలో ఉన్నప్పుడు ఒకసారి నేను వెడితే చిలకలగూడలో 2 బుట్టలు మామిడి పళ్ళు తీసుకుని పరమాచార్య దగ్గరికి వెళ్ళాను మా అమ్మాయి చిన్నపిల్ల మొత్తం స్వామీజీకైనా మనకు లేవా అంది మాట్లాడలే నేను ఆటోలో బయలుదేరాను మొత్తం స్వామీజీకి ఇది ఎవరికి కొన్నావు అంది వెళ్ళేటప్పుడు ఎందుకు కొన్నావు మన ఇంటికి వెళ్ళేటప్పుడు కొనొచ్చు కదా ఇన్ని మామిడి పళ్ళు కొనేసావు నువ్వు నేను అవే ఏం మాట్లాడలే
పరమాచార్య దగ్గరికి వెళ్ళాం. ఏం ఘంటసాల వచ్చావా? సరే అని పళ్ళు తీసుకుని పండు తీసుకుని ముందు దానికి అది ఏడుస్తుంది అన్నారు. మా అమ్మాయికి అప్పుడు రిలైజ్ అయింది, ఓ ఈయనకన్నీ మాకు తెలుసు తెలుసు, ఇది జరిగింది ఎంత చెప్తుంది. ఆ దెబ్బతో మా అమ్మాయి వదిలేసింది, ఇంకా వదిలేసింది కాన్సెప్ట్ చిన్నపిల్లగా. నేను ఎందుకు చెప్తున్నానంటే మనది మనకి నాకు నేను ఎవడైనా ఒక షాలో చెప్పాడు తీసాడు పక్కన ఎవరికైనా కప్పి సాయి గారు అని ఎంత ఆనందం. ఈ తీసుకొచ్చి ఇంట్లో ఇప్పుడు మనం పోయాక ఏం చేస్తారు ఇవన్నీ షెల్ఫ్స్ అన్ని ఎండిపోయి తర్వాత పిల్లలకి వాల్యూ ఉంది, తీసి పక్కన పడేస్తారు ఇవన్నీ అవాట్లు. 15 బిరుదులు ఆ సన్మాన పత్రాలు ఏం చేసుకుంటాం, ఏం చేస్తావు తర్వాత ఏమిటి? అసలు నీకు వచ్చింది మోర్సింగ్ సామ్రాట్ మోర్సింగ్ చక్రవర్తి ఏమిటి దాని వల్ల నీకేమిటి? ఇప్పుడు 24 గంటలు నేను అబ్బా పొద్దున 6 నుంచి సాయంత్రం 6 నుండి దాకా చేసామని ఎవరో ఇంత పెద్ద అవార్డు ఏదో అవార్డు ఏదో ఏషియా రికార్డ్స్ లెమ్కర్ అవార్డు ఇచ్చారు. గుళ్ళో చేశాను, గుళ్ళో ఇచ్చి వచ్చాను. ఇవన్నీ చెక్క ముక్కలు. నీకు భగవంతుడు ఏమి ఇచ్చాడు, మనం ఏం చేసుకున్నాం, మనకి ఏమిటి ఆనందం, మనం నలుగురికి ఏం చేయగలుగుతున్నాం ఈ కాన్సెప్ట్ కనుక చేసుకుని. నేను ఇంత లెవెల్ కూడా ఇప్పుడు నా లెవెల్ గురించి నేను మాట్లాడలేదు. నేననేదంటే సామాజిక సామాన్య ప్రజలకి భగవంతుడితో ఇంటరాక్ట్ అవ్వండి. నేను మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాడు భగవంతుడితో ఇంటరాక్ట్ అవ్వండి. 24 గంటలు ఆ భగవంతుడు ఎరా నువ్వు తిన్నావా, నీకు పెట్టినా నీకు పెట్టినా తప్ప నువ్వు ఏనాడన్నా భగవంతుడిని అడిగావా తిన్నావా అని ఎప్పుడో ఒక్క ప్రశ్న వేసావా? 24 గంటలు నాకు అది ఇవ్వు, నీకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నా పిల్లలకి ఇవ్వు, నా మనవాళ్ళకి ఇవ్వు. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా భగవంతుని పీకుతుంటూనే ఉన్నావు. ఏనాడన్నా భగవంతుడిని నువ్వు తిన్నావా అని అడిగావా? ఎందుకు అడగలా? అంటే భగవంతుడు అనేవాడు నీకు ఇచ్చేవాడు తప్ప తీసుకునేవాడు కాదా? కాన్సెప్ట్ అలాగే ఉంది, కోరిన కోరికలు తీర్చే దేవుడు, వరాలు ఇచ్చే దేవుడు, ప్రతిదీ ఇలా అంటున్నావు. ఇది మనం పెట్టుకున్నదంట, నేను ఇది మనం రాసుకున్న పుస్తకాలు ఇవన్నీ. ఆయన అదిస్తాడు, ఈయన ఇదిస్తాడు, ఈయన ఇదిస్తాడు, మీరు రాసుకున్నది ఇవన్నీ. కానీ భగవంతుడికి కూడా ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా ఎరా ఒకసారి ఏ తల్లికైనా పిల్లలకి పెట్టాక ఎప్పుడైనా అమ్మ తిన్నావు అంటే ఆ తల్లి ఆనందంతో ఉండి ఇది భగవంతుడితో ఎందుకు రాదు నీకు? పనికి మాలిన ఫోన్లు చేసి గోల గోల చేసి తల్లి ఎలా ఉంది పిల్ల ఉంది పక్క పోసుపోలు కబుర్లు మనం చెప్పుకుంటాం తప్ప భగవంతుడిని ఒక్క నిమిషం నువ్వు ఆయన కేటాయించు. పొద్దున ఒక నిమిషం, మధ్యాహ్నం ఒక నిమిషం, రాత్రి ఒక నిమిషం. స్వామి తిన్నావా? తిన్నావా? పడుకుని లేస్తున్నానే పెడుతున్నానే. ఏ ఇవాళ బిర్యానీ చేసిన బాగుంది అయ్యా స్వామి, నువ్వు టేస్ట్ చేయి. ఏ ఎందుకు రాదు నీకు? బిర్యానీ పంపించి పక్క 10 కిలోమీటర్లో ఉన్న నీ కూతురికి పంపించే ఉంటావు అని నీ ఇంట్లో ఉన్న భగవంతుడికి నువ్వు ఎందుకు పెట్టావు? అవసరం అయితే మళ్ళీ కావాలి ఆయన. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నమో అప్పుడా భగవంతుడు, అప్పటిదాకా భగవంతుడు గుర్తురాడా? కష్టాల్లో తప్ప సుఖాల్లో భగవంతుడు గుర్తురాడా నీకు? కష్టంలోనూ సుఖంలోనూ ఆయన అక్కడే ఉన్నాడు, నువ్వు గుర్తించట్లేదు అంట. నువ్వు గుర్తించట్లా ఆయన ఉన్నాడు. నీ సఖాన్ని సుఖాన్ని చూస్తే ఆయన నవ్వుతున్నాడు, నీ కష్టాన్ని చూస్తే ఆయన నవ్వుతున్నాడు. మరే పెచ్చ ఇదంతా భ్రమరా, భ్రమరా ఇదంతా. ఒక టైం అయింది వాడు వెళ్ళిపోయాడు, భగవంతుడు నాకు అన్యాయం చేశాడు, మా వాళ్ళు చంపేశాడు, మా వాళ్ళు. నువ్వేపడేవి? నువ్వేమన్నా వాడిని రమ్మంటే వచ్చాడా? నువ్వేమన్నా రాసి తీసుకొచ్చావా అగ్రిమెంట్లో? పుట్టుకలు చావులు నీ చేతిలో ఉన్నాయా? నీకు ఏ కాన్సెప్ట్ ఉందని డాక్టర్ ఏదో చేశాడు మా వాడు ఏమీ లేదు. ఒక టైం అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు, అయిపోయింది తీసే. ఏముడు ఒక్క టైంలో రే ఒక్క నిమిషం ఆవకాయ అన్నం మా పిల్లలకు పెట్టు నాడు టైం అయింది నాడు అయిపోయింది. ఈ ప్రపంచం ఒక ట్రైన్ జర్నీలో నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు ఒక్క నిమిషం ఉండవు. దీని గురించి వెంపర్లాడి తాపత్రయపడిపోయి కోట్లు దాచి ఇది దాచి అవి దాచి కీర్తలు ప్రతిష్ట అవి అవసరమని ఎవడు ఏది? నీవాడెవడు పర్వాడెవడు? వాడు వచ్చాడు, వాడు పెడతాడు, వాడు కర్మలో ఉంటాడు. మా అమ్మాయి నన్ను వదిలేసింది, మా అమ్మాయికి మాకు ప్రేమ లేదు, మా వాళ్ళు. నువ్వు నమ్ముకున్న ఇష్ట దేవత నువ్వు నమ్ముకో, ఇవన్నీ దాటతావు. నేను చెప్పేది అది భగవంతుడే 24 గంటలు నీతో ఉంటాడు, ఆయనే నీకు రక్ష. భార్య అయినా భర్త అయినా ఏ రాజు అయినా వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా సరే ఆనందం అది ఎక్కడుందిరా అంటే నీకు భజన. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు భజన అవునండి, కీర్తన అవునండి, లేకపోతే నామజపం అవునండి, ఇంకోటి అనండి. నేను కూడా ఇప్పుడు నేను పెద్ద పెద్ద వాళ్ళందరూ 80 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళు, రోజుకి 50 వేలు చెప్పని రామనామం చేశారు వాళ్ళు. నేను ఒకటే చెప్పేవాళ్ళకి, మీరు రామనామం చేయండి, మీ పేరు మీద నేను డబ్బులు రాముడికి వేస్తానని చెప్పేవాళ్ళకి. వాళ్ళు వద్దండి మేమేమి ఇస్తున్నారు, వద్దు
ఫలానా లక్ష్మి గారు, ఫలానా రుక్మిణి గారు, ఫలానా ఇంకోడు ఆవిడ మీరు రామనామం చేసి నాకు చేశానని చెప్పండి, మీ తరఫున నేను డబ్బులు హుండీలో మా పీఠంలో నేను వేస్తాను. ఇది కాన్సెప్ట్ పెట్టా నేను. హనుమత్ పీఠం అని పెట్టి మీరు రోజు ఇన్నిసార్లు హనుమాన్ చాలీసా చేయండి, మీ గోత్రనామాలతో నేను పూజ చేస్తానని చెప్పాను. కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళెవరికి నేను ఎవరో తెలియదు, వాళ్ళెవరికి నేను ఎవరో తెలియదు. పొద్దునే కూర్చుని వాళ్ళ గోత్రనామాలన్నీ చదువుతాను నేను. ఎవరో ఎవరికి తెలియక్కర్లేదు. నేను అనేదంటే ఇప్పుడు నేను బలాన గణతాలు సచ్చాయే అక్కర్లేదు. ఎందుకు ఇప్పుడు నేను వాళ్ళకి ఎందుకు తేలాల్సిన అవసరం ఉంది? హనుమత్ పీఠం తరఫున మీరు చెయ్యండి అన్నాం. ఇది ఎక్కడుంది, ఎలా ఉంది, ఎవరికి అక్కర్లేదు. మీరు మాట్లాడకుండా హనుమాన్ చాలీస చేయండి, ఒక్కసారి చేయండి, రెండు సార్లు చేయండి, 21 సార్లు చేయండి. మీ గోత్రనామాలు నాకు పంపించండి, మొట్టమొదటిసారి పంపించండి. మీ పేరు మీద మీరు ఎప్పుడు ఏ రోజైతే హనుమాన్ చాలీస చేశారో ఆ రోజు నేను చేస్తాను హనుమాన్ చాలీస. మీరు హనుమాన్ చాలీస చేయకపోతే మీ గోత్రనామం పూజ జరగదు. ఇది కాన్సెప్ట్. కొన్ని వందల మంది ఉన్నారు, 4-5 గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్లో కనుక భగవంతుడిని మనం నమ్ము కనుక చేస్తే, నేను మళ్ళీ మీకు ఒక ఆంజనేయ స్వామి గురించి చెప్పండి, ఎవరైనా తర భగవంతుడు నాకు ఇష్టదేమో నా ఆంజనేయ స్వామిని నేను చేసుకుంటున్నా, 24 గంటలు చేస్తా, నా ఇష్టం వచ్చి ఎన్నిసార్లైనా చేసుకుంటా. మా గురువుగారు పుణ్య మూలమంత్రం, అద్భుతమైన మూలమంత్రం ఇచ్చారు గురువుగారు, రాముడిది ఆంజనేయ స్వామిది, హ్యాపీగా చేసుకుంటా కూర్చుంటే 6 గంటలు 7 గంటలు కూర్చుంటాను, మంత్రజపం చేసుకుంటా. అది ఆనందం వేరు, నా ఆనందం నాది. భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఇచ్చాడు, నేను చేసుకున్న నేను పూజ చేసుకున్నా నాకు, మీరు చేసుకుంటే మీకు వస్తుంది, ఎవరికైనా ఒకటి చెప్తా. ఇప్పుడు రోజు మీరు ఎంతసేపు పూజ చేస్తారు? టైం లేదు దానికి. నేను పొద్దున 4:30-5 లేస్తాను, రాత్రి పడుకుంటా కొంచెం లేటుగానే పడుకుంటాను. అది నాది పూర్వ రికార్డింగ్లో ఉన్నాను. 1:30 ఎన్నింటికి పడుకున్నా 4:30 లేచి నా రూమ్ నేనే క్లీన్ చేసుకుని ఎవరిని చేయనివ్వను, నా పాత్ర నేనే తోముకుంటా, ఎవరిని తోమనివ్వను. ఆంజనేయ స్వామిని మొత్తం చేసి రెడీ చేసి ఈ లోపల నేను 5:30-6 లోపల స్టార్ట్ చేస్తే అది 9 అవ్వచ్చు 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, అందరికీ తెలిసిందేది, మూలమంత్ర జపాన్ని అక్షర లక్షలు చేసి తర్పణం చేయాలి. మీ మంత్రం మూలమంత్రం ఎన్ని అక్షరాలు ఉందో అన్ని లక్షల సార్లు మంత్ర జపం చేయాలి. చేసి చేస్తే అప్పుడు మంత్రం స్వాధీనం అవుతుంది, అది మంత్రం స్వాధీనం అవుతుంది. మా గురుగారు చాలామందికి ఇచ్చారు, వెరభట్ల వెంకటరామ గారు చాలామందికి ఇచ్చారు మంత్రం. అది నాకు మంత్ర జపం లక్షలు చేయకముందే నాకు స్వాధీనమైంది. స్వాధీనమైంది అంటే ఏమిటంటే మీకు ఎలా ఉంది అంటారు, మీరు ఎవరూ నమ్మలేరు, అది స్వామివారు ఇలా చేసేవారు. చల్లగా తగిలి హనుమాన్ చాలీస టైంలో ఏడిచేస్తాను నేను, ఏడుపు చేస్తాను, ఏడ్చేయడమే. ఇది నిజం అంటే ఎస్, ఇది తథ్యం అంటే తథ్యం. తిరిగేసేవాడు ఆయన, ఇక్కడ కాళ్ళకు అడ్డం పడిపోయాడు. మా గురుగారు చెప్పా, అయ్యా నాకు వద్దు అసలు ఈ బాధ, ఎందుకు నాకు ఎందుకు ఇవ్వాలి. ఆయన ఒక ఆకారం తిరిగేస్తుంది, నన్ను వదిలేశాడు, స్వామివారు తిరిగేస్తున్నాను. అప్పుడు ఏం చేశారంటే రాముడిది ఇచ్చారు ఆయన, ఆటోమేటిక్గా రాముడిది ఇస్తే అవుతుంది. హాయిగా కూర్చుని రామనామం చేసుకుంటూ ఆంజనేయ స్వామి, ఇంకెవరు దగ్గర రారు, రాముడికి చేస్తే ఆంజనేయ స్వామి హ్యాపీ, ఆయన ఆనందంగానే ఉంటాడు. ఆయన నేను ఇప్పుడు హ్యాపీ జపం చేసేటప్పుడు ఆయన ఈ ఆనందాన్ని ఇప్పుడు చేసిన తర్వాత, ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడన్నా ఎవరికన్నా ప్రోగ్రాంలు రమ్మన్నా వద్దండి సార్, నేను చేసిన రోజు నేను తెలియని రోజులు నాకు వద్దు. దీక్షలో సడన్గా ఒక 40-50 రోజులు లేకపోతే 175-160 రోజులు నేను అలా కూర్చుంటాను దీక్షలో. నా ఇల్లు, నేను, నా గుడి, గుళ్ళో పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, టెంపుల్ కడతా అక్కడ హనుమాన్ చాలీస చేస్తా. గుడి ఇల్లు తప్ప నేను దీక్షలో ఉన్నప్పుడు ఎక్కడికి బయటికి రాను, ఎవరికి. ఇదంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆనందం వేరు, అలౌకికమైన ఆనందం, అది ఆనందాన్ని అనుభవిస్తున్నాను నేను. ఇది అందరికీ వస్తుంది, మళ్ళీ మీరు నేను మళ్ళీ నేను ఒక్కడే చెప్పట్లా, ఇది అందరికీ వస్తుంది. ఏమనండి మీకు వచ్చింది? ఏమీ లేదు, ఉట్టిది మాట చెయ్యి, నీకు రాకపోతే నన్ను అడుగు. మేబీ నాకు 4 రోజుల్లో వస్తే మీకు 2 నెలల్లో రావచ్చు, మీ కర్మను బట్టి, మీ యోగాన్ని బట్టి, లేకపోతే 4 నెలల్లో రావచ్చు. రాకపోవడం అనేది ఎవ్వరికి ఏది ఉండదు. మీరు గుంటలు గుంటల్లాగా ఇక్కడ ఒకసారి కాసేపు ఈ దేవుణ్ణి, కాసేపు ఆ దేవుణ్ణి, కష్టం ఇచ్చినా నష్టం ఇచ్చినా ఈయనే నా దేవుడు. ఏం కష్టం నష్టం ఉన్నా మనం ఒక భర్తతోనో భార్యతోనో ఉంటున్నావా లేదా?
మరి అలాంటప్పుడు దేవుడితో ఎందుకుండవు అనుకో, నాకు అర్థం కాదు. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు అని బీరవాళ్ళు మిరియాలు, బీరవాళ్ళు చేసి బీరవాళ్ళు డబ్బులు కంటే మిరియాలు, యాలకులు, కందిపప్పు, లవంగాలు ఇవి తప్ప వాడెవడో చెప్పాడు టీవీలో ఇవన్నీ. నీకు అసలు ఇవన్నీ ఎందుకు? నీ కర్మలో నీకు నీ భగవంతుడు నీ ఇష్టదేవత నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, నీ కులదేవత నీకు ఇవ్వాలంటే ఇస్తుంది. ఇంతే కాన్సెప్ట్. పనికొచ్చినా పనికి రాకపోయినా ఆయనే నీ దేవుడు. నీకు నువ్వు ఇష్టదేవత అన్నాక ఆయనే, కులదేవత అన్నాక ఆయనే. నీకు నచ్చినా నచ్చకపోయినా అంతే. ఏ కార్యక్రమం నేను ప్రారంభించినా మా ఇంటి వెళ్ళిపోయి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, నేను మా ఇంటి దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి తలనీలాలు, ఇప్పుడు రేపు కూడా హనుమ జయంతి ముందు యాక్చువల్గా ఇవ్వాలి, వెళ్ళి ఇచ్చేసి తలనీలాలు చేసి చక్కగా హాయిగా కూర్చుని అయ్యా వెళుతున్నా వెళ్ళొస్తా ఆంజనేయ స్వామి చేస్తున్నా నేను, ఆయనకి దండం పెట్టి తలనీలాలు ఇచ్చేసి వస్తాను భద్రాచలం వెళ్ళి అయిపోగానే. ఇష్టదేవత కాబట్టి నాకు ఇష్టం కాబట్టి వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి రాముల వారిని అయ్యా రామ ఆంజనేయ పక్కన ఎదుర్కొన్నా చేసి వచ్చాను థ్యాంక్ యూ. 108 రోజులు అప్పుడు నేను ముందు వెళ్ళా తర్వాత వెళ్ళా, ఎందుకంటే వీళ్ళందరూ హనుమాన్ చాలీస చేసిన కార్డులు ఉన్నాయి, లెక్క చెప్పాలి ఆయనకి, నేను లెక్క చూపించాలి ఆయనకి. అయ్యా వీళ్ళు ఇన్నిసార్లు రామనామం చేశారు, ఇన్నిసార్లు హనుమాన్ చాలీస చేశారు, రామా చూడు ఆంజనేయ స్వామి చూడు అని ఈ కట్టలు కట్టిన హనుమాన్ చాలీస, లక్షలు కట్టిన హనుమాన్ చాలీస కారులో తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి వారి ముందు పెట్టి హార తెప్పించి తర్వాత దీన్ని తీసుకెళ్ళి నేను గోదావరిలో గెలిపాను. ఇది ఒక నిబద్ధత, నేను చెప్తున్నానండి, ఒక నిబద్ధత మనం చెయ్యాలి, మనం చేసుకోవాలి. ఆయన ఉన్నాడు, మళ్ళా మీకు చెప్తున్నా, ఆయన ఉన్నాడు ఉంటాడు అన్న కాన్సెప్ట్ ఉంటే, నమ్మకం ఉంటే మీకు ఈ గుంటలు గంటలు కాదు రాదు. గుంటలు గంటలు అంటే ఏం లేదు, ఇక్కడ ఒక గంట అక్కడ ఒక గుంట ఇక్కడ ఒక గుంట తీసేయడం ఏమిటి, ఇంకా రాలేదు నీళ్లు పడలేదు నీళ్లు పడలేదంటే ఒక గుంటలో నువ్వు ఒక 100 మీటర్లు తీస్తే అక్కడ నీకు నీళ్లు పడతాయి, ఇక్కడ రాలేదు ఇక్కడ రాలేదు ఇక్కడ లేదని గంటల్లో గుంటలలో తీసేస్తే. సత్యసాయిబాబా గారు చెప్పారు ఈ కదా, గుంటలు గుంటలు ఏం లేదు, నీకు భగవంతుడి మీద నమ్మకం లేదు, నమ్మకుంటే ఒక చోటే తీ నీళ్లు పడతాయి, తీస్తుండు గుంట. వాడేవాడో చెప్పాడు ఇక్కడ కాదురా ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ కదా, అదేం కాన్సెప్ట్. నువ్వు నమ్ముకున్న కులదేవత, నిన్ను నమ్ముకున్న ఇష్టదేవత, ఇష్టదేవతకు నువ్వు వద్దనా చేస్తావు, నువ్వు వెళ్ళి వారం రోజులకోసారి 3 రోజులకోసారి వెళ్ళిపోతుంటావు. అప్పుడు ఏమవుతుందంటే కులదేవతల అనుగ్రహం ఎప్పుడైతే ఉందో, పూర్వీకులు చేసిన మనకి చేసిన వాళ్ళు చేసిన పూజలు కానీ వాటివి కానీ ఇవి కానీ మనకు ఆటోమేటిక్గా కరుణ వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని దీవిస్తారు. వీడు కూడా మన కులదేవతలను వాడని దీవిస్తే మనకు అనుగ్రహం కలిగి మనం చేసే కార్యక్రమాలు సత్కర్మలై మనకి హాయిగా ఉంటుంది జీవితం, హ్యాపీగా వెళ్ళిపోతుంది. మనం ఇన్ని మాట్లాడుకున్న తర్వాత ఇంకొక డౌట్ ఒకటి వస్తుంది, ఏం చేసినా అనుగ్రహం కలగట్లేదు, ఆ దేవుడు మమ్మల్ని చూడట్లేదు అనుకున్న వాళ్ళు రెమెడీస్ చేస్తున్నారు, లేకుంటే ఇంకొక పని ఏదో చేయాలి అనేది. సో దీనికి ఒక సబ్స్టిట్యూట్ అనేది ఉంది, దీనికి ఒక ఆల్టర్నేట్ అనేది ఉంది, ఇది చేయండి బాగానే ఉంటుంది, వాళ్ళకేం చెప్తారు? ఎవరికైనా ముందు గణపతిని చేసుకోమని చెప్తాను, గణపతిని చేసుకోండి మీరు, ఎవరికైనా సరే గణపతిని చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణు చతుర్భుజం సన్నవదనం, గణపతి ఒక గరిక పెట్టండి, ఇంత బెల్లం ముక్క పెట్టండి, తర్వాత మీకు తీసుకోండి. ఏమండి మా ఇంట్లో ఫోటో పెట్టి ఫోటోకే గరిక మీకు రోడ్డు మీద దొరుకుతుంది, కాస్త తేవండి, వేళ్ళులో కట్ చేసి పంపులు నీళ్ళలో కడిగేసేయండి, గణపతి ముందు పెట్టండి, చూడండి గణపతి చేయకపోతే రాకపోతే. మన శాస్త్రాలు ఎప్పుడూ తప్పు కాదు, మనం చేసేది తప్పు. శాస్త్రాల్లో అన్నీ ఉన్నాయి, మిడిమిడి జ్ఞానంతో గురువులు డబ్బుల కోసమో వాటి కోసమో వీటి కోసమో నీకు ఈ హోమాలు చేయి ఆ హోమాలు చేయి, తెలియని హోమాలు, గురువుకు కూడా తెలియని హోమాలు పెట్టి పెద్ద పెద్ద మంటలు తెప్పించి పెద్ద పెద్ద కాన్సెప్ట్లు పెట్టేసి కర్లా. నువ్వే చెయ్యి పూజ, నా దగ్గరికి ఎవరైనా వస్తే చెప్తావు గురువు గారు నువ్వు చెయ్యి, నేను నీకు చెప్తాను నువ్వు చెయ్యి, నీకు రాకపోతే నన్ను అడుగు, నేను చేస్తాను నువ్వు చెయ్యి, నువ్వు చేసుకోగలవు, నీకు దమ్ముంది ధైర్యం ఉంది, నువ్వు కూడా చేసుకోగలవు, అహం బ్రహ్మాస్మి, హాయిగా చెయ్యి. ఏమంటే తెల్లార్జామం లేచి శివుడికి నేను నెత్తిన నీళ్లు పోయలేనండి, కుదరదు, నీకు అవసరం అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎప్పుడైనా ఏ పూజ అయినా మన కోరికతో చేసేటైతే బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది. ఏమంటే బ్రహ్మముహూర్తం 3:30 పోనీ 4 నుంచి సూర్యోదయానికి ముందు చేస్తే మీకు ఇంకా డబల్ రెమెడీ, డబల్గా మీకు ఎక్కువ తొందరగా కార్యక్రమాన్ని ఎప్పుడైనా సరే 4:30 అలా చేసి స్టార్ట్ చేసి 6 లోపల సూర్యోదయానికి ముందు కనుక మీరు చేసుకుంటే ఎవరికైనా. ఇది నేను చెప్పేది ఎవరికైనా, ముందు గణపతిని చేసుకున్నా హాయిగా.
గణపతిని చేస్తే ఎటువంటి ఉండవు. దాని తర్వాత మీకు రోగపెడలు అవి ఇవి ఇవి ఉంటాయి, అవి మీ కర్మలను బట్టి వాటిని బట్టి వీటిని బట్టి అవి మనం వ్యవహారం వేరు. ఏమంటే ఒక ఉద్యోగం రాలేదు మీకు, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీకు దగ్గరలో ఉన్న మీరు నమ్ముకున్న మీ ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించండి, అవుతాయి పనులు. కాకపోతే ఏంటంటే ఏమండి నాకు ఢిల్లీలో పార్లమెంట్ పక్కన ఇల్లు కావాలండి దానికోసం ప్రార్థన చేస్తున్నా అంటే అది రాదు నీకు. నీకు ఒక ఇల్లు కావాలి, ఇల్లు వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. మొన్న ఎవరో ఒక అమ్మాయి భద్రాచలం నుంచి నన్ను నాకు ఫోన్ చేసింది, గురువు గారు నాకు పేరు చెప్తే సామాన్యంగా చెప్పేస్తాను నేను వాళ్ళ జీవితాలని. చెప్పమ్మా నాన్నకు పెళ్ళి కుదరట్లేదండి, పెళ్ళి కావాలి. కిందర సంవత్సరం ఫిబ్రవరిలో నీకు గవర్నమెంట్ సంబంధం వచ్చింది, ఎందుకు వదిలేసావు నువ్వు అని అడిగా. అమ్మాయి ఒకసారి ఫోన్ వదిలేసింది, మీకెలా తెలిసింది గురువుగారు అంది. అది విషయం వదిలేదు, నువ్వు ఎందుకు, నీకు గవర్నమెంట్ ఉద్యోగం అన్నావు కదా, ఆ అబ్బాయి అందంగా లేడండి అందుకు వదిలేశానండి. ఇంకో కండిషన్ అంటే నువ్వు భగవంతుడిని ఏమడిగావు, గవర్నమెంట్ ఉద్యోగం అని అడిగావు, ఇచ్చేసాడు ఆయన. ఒక కోమా ఇంకో కోమా ఇంకో కోమా ఉన్నాయని ఎందుకు చెప్పలేదు? కోరికలు నువ్వు అదుపులో లేక నువ్వు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ. భగవంతుడు ఎప్పుడు తప్పు కాదు, నువ్వు నువ్వు మాట్లాడే మాట క్లారిటీ ఉండాలి, స్వచ్ఛత ఉండాలి. నీకు కరెక్ట్ క్లారిటీ, నీకేం కావాలో నీకు తెలియని అసలు ఈ రోజుల్లో వచ్చిన గోలే అది. ఈ రోజుల్లో ఉన్న జన మనుషులందరికీ మనకేం కావాలనేది మనకు తెలియదు, మనం ఏం ఆశిస్తున్నామో మనకు తెలియదు, కన్ఫ్యూజన్ లైఫ్లో బతుకుతున్నాం. ఒక క్లారిటీ లేని జీవితాలు మనవి. మీరు చూడండి చాలామంది ఈ రోజుల్లో డిగ్రీలు చూడండి, బీటెక్ చేస్తాడు, ఎంబీఏ చేస్తాడు, లాయర్ చేస్తాడు. సరే దీని కాన్సెప్ట్ ఏమిటి రాను, అసలు ఏమనుకుంటున్నాం? వాడు ఇంకోటి ఏదో చదువుతాడు, కంప్యూటర్ సైన్స్లోకి వచ్చేస్తాడు, కంప్యూటర్ వాడు ఎలక్ట్రానిక్ లేదా ఏమిటి రా అంటే దాంట్లో తొందరగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయండి. డిమాండ్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. ఏమండి దేంట్లోనే ఉద్యోగం వస్తుంది నీకు జీవితంలో బాగు. నేను 10th క్లాస్ ఫెయిల్డ్, నేను 10th క్లాస్ ఫెయిల్డ్ హాయిగా చెప్పుకుంటా. డోర్ టు డోర్ పేపర్ వేశాను నేను, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి నా సంగీతంలో నేను పడుతూ డోర్ టు డోర్ పేపర్ వేశాను. నేను వాయించే ఇన్స్ట్రుమెంట్ గురువు లేరు, నాకు నేనే చేసుకున్నా. కారణం ఏంటంటే ఇంకోటి చెప్తున్నా మీకు, నేను సైమల్టేనియస్గా ఏ రోజునే నేను హనుమాన్ చాలీస వదలలేదు, ఆంజనేయ స్వామి వదలలేదు. ఎన్ని కష్టాలు పడ్డా తినని రోజులు ఉన్నాయి నేను, నెలల తరబడి రాత్రిపూట ఒక పూటే భోజనం చేసిన రోజులు ఉన్నాయి నేను. కానీ ఏ రోజు నేను ధైర్యాన్ని వదలలేదు. ఎస్ ఉన్నాడు భగవంతుడు, ఉన్నాడు, చేస్తాడు. ఇవాళ కాకపోతే రేపు నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమందికి 10 రోజుల్లో చేయొచ్చు, కొంతమందికి 20 రోజుల్లో చేయొచ్చు, కొంతమంది 1 సంవత్సరం తర్వాత చేయొచ్చు. ఈ విజయం కోసం కనుక మనం తాపత్రయపడి ఓర్చుకుంటే, దేవాలయంలో విగ్రహం కొట్టాలంటే ఎక్కువ సమ్మిడి పూటలు తినాలి. నాపరాయికి ఎక్కువ కల 4 ముక్కలు పడితే నాపరాయి వచ్చేస్తాం. విగ్రహాన్ని కొట్టాలంటే చాలా పూటలు తగులుతాయి, భరించాలి. భరించాను కాబట్టే గిన్నీస్ రికార్డ్ 172 కంట్రీస్, ఎవ్వడికీ లేదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, యునెస్కోలో వాయించిన వాడిని, యుఎన్ఓలో వాయించిన వాడిని, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ తెలుగువాడు. ఆ ఇన్స్ట్రుమెంటే ఎవరికి తెలియదు ఆంధ్ర తెలంగాణలో. కనుక నేను ఎందుకు చెప్తున్నానంటే, సమస్యల్ని పక్కన పెట్టండి, మీరు మనిషిని భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమ్మండి. ఏదైనా మళ్ళీ మీకు చెప్తాను, మళ్ళీ ఏ దేవుడైనా మీరు నమ్ముకున్న దేవుడు, మనం ఆంజనేయ స్వామి కాబట్టి ఇప్పుడు హనుమత్ జయంతి కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నేను నమ్ముకున్న హనుమత్ జయంతికి నేను చేసుకుంటున్న ఉత్సవం. మీరు వినాయకుడిని నమ్ముకున్నారు, వినాయకుడు ఉత్సవం చేసుకోండి, చెయ్యండి. నేను నాకు నిత్యం హనుమత్ జయంతే, మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఇవాళ హనుమత్ జయంతి కాబట్టి నేను 3 రోజులు బయటపెట్టాను తప్ప మా ఇంట్లో హనుమత్ జయంతి రోజు జరుగుతుంది. రోజు వడమాల, రోజు పూలు, రోజు పళ్ళు, రోజు స్వామికి అభిషేకం, నేను నిత్యం స్వామికి అభిషేకం చేస్తాను, రోజు అధంగ పూజ అష్టోత్తరం చేస్తాను, ప్రతి నెల మంజుసక్తి హోమం చేస్తాను, పళ్ళు పూలు రోజు పెడతాను స్వామివారికి, పొద్దున సాయంత్రం చేస్తాను. నేను నా ఇంట్లో రోజు నాకు హనుమత్ జయంతే. ఇది మీరు కూడా చేసుకోండి. మీరు అమ్మవారికి చేస్తున్నారు, నవరాత్రులు అమ్మవారు అయిన తర్వాత అమ్మవారు కనబడదా నీకు? ఈ 40 రోజులైనా అయ్యప్ప అయిపోగానే తిరుపతి వెళ్ళిపోయి మాల తీసి మందు కొట్టేస్తే ఏమిటి కాన్సెప్ట్ నీకు? నీకు అయ్యప్ప ఎక్కడున్నట్టు. ఇప్పుడు 41 రోజులు ఎందుకు పెడతారంటే, 41 రోజులు నువ్వు కనుక ఏదైనా ఒక దీక్ష చేస్తే శరీరం దానికి సహకరించి అది కంటిన్యూషన్గా పూర్వాశ్రమం తర్వాత ఆశ్రమాన్ని కూడా కంటిన్యూ అవుతుందని వాడు చెప్పారు. ఆ కనెక్ట్ కంటిన్యూ అయిపోతుంది. ఇది ఎంతమంది పాటిస్తున్నారు? లేదుగా. మీరు దీక్ష అంటే దీక్ష అయిపోగానే మనం తయారైపోతున్నాం, వేరే కార్యక్రమాలు వేరే అలవాట్లకు వెళ్ళిపోతున్నాం.
మరి ఏ గురువు చెప్పట్లేదా? మరి వీడు గురువు అనుకుని వాడికి మాల వేసినవాడు వాడు చెప్పడా? గురువు అని మాల వేసిన 40 రోజులు దీక్ష తీసుకున్నాడు, 41 రోజు ఇది చేయకూడదు అని చెప్పడానికి ఈ గురువు కూడా వాడితో పాటు తయారైపోతే నీకు భగవంతుడి మీద నీకు భగవంతుడు చెయ్యాలంటే ఎక్కడి నుంచి చేస్తాడు? నీకు నువ్వు ఏదన్నా చేస్తే భగవంతుడికి భగవంతుడు చేస్తాడు. ఆయన తీస్తాడు చిట్టా, తర్వాత మనం బయటికి వెళ్ళి మనం పైకి వెళ్ళిన తర్వాత చూస్తాడు, ఏరా ఏమిటి లెక్కలు అని అంటే స్వామి అది సిన్సియారిటీ. నేను నా స్వామికి చెప్తాను, రా స్వామి ఐపీఎల్ చూద్దాం ఇవాళ, ఇద్దరం ఐపీఎల్ మ్యాచ్ చూసుకుందాం, రా స్వామి ఇవాళ మంచి సినిమా. నువ్వు ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్రెండ్గా రీచ్ ఆయన ఉన్నాడు నీతో, ఎంజాయ్ చేయి భగవంతుడితో, షేర్ నీ నీ ఆనందాన్ని వ్యక్తపరచుకో. ఇవాళ మా అమ్మాయి బర్త్డే, నా పుట్టినరోజు స్వామి, చెయ్యి కేక్ కొంచెం ఆయన మూతికి రాయి. స్వామి ఫస్ట్ నీకు పెట్టి నేను మా ఇంట్లో ఏదైనా సరే, మీరు అమెజాన్లో కవర్ వచ్చినా సరే చూపిస్తారు, స్వామివారి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి నేను తీసుకుంటా. అలాగే నేను పాస్పోర్ట్ వచ్చి, నాకు ఏదైనా వీసా వచ్చి పాస్పోర్ట్ వచ్చినా ఆయన దగ్గర పెడతా, టికెట్ వచ్చినా ఆయన దగ్గర పెడతా, అమెజాన్ కవర్ వచ్చినా ఆయన దగ్గరే పెడతా. ఎందుకంటే అన్నీ ఆయనే, ఆయన మీతో పాటు ఉన్నాడు, మీ చుట్టూ ఉన్నాడు, మీలోనే ఉన్నాడు అని మనం అనుకోవాలి అంట. మీరు అందరూ అలవర్చుకోండి అంట, నేను ఒక్కనే కాదు, నేను చేస్తున్నాను, మీరు కూడా చెయ్యండి, మీకు భగవంతుడు సహకరిస్తాడు, ఇలా చేయండి ఈ కాన్సెప్ట్తో, ఇంటరాక్ట్ విత్ గాడ్. ఇది చాలా అద్భుతమైన ఇది కాన్సెప్ట్. ఇది ఏ భగవంతుడిని అయితే, ఏ వినాయకుడిని అయితే, వినాయక చెరుకు ముక్కలు పెట్టండి వినాయకుడికి, లడ్డు ఉంటాళ్ళు పెట్టండి, రెండు చేయండి, రెండు చేయండి, లేకపోతే ఒకటి చేయండి. ఇంత బియ్యం పిండి ఉడకబెచ్చి బియ్యం పిరవ వేసి భగవంతుడు ఉండరాయి చేస్తే కాదు, నాకు కాదన్నాడు పెట్టండి. ఇంత ప్రసాదం, ప్రసాదం అంటే ఇంత తినాల్సిన అవసరం లేదు, ప్రసాదం అంటే ఇది కాదు. మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, చర్చించుకోవాల్సినవి బోల్డ్ అని అనుమానాలు, ఇలాంటి అపోహలు కావచ్చు, ఆల్టర్నేట్స్ ఇవన్నీ ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి. మళ్ళీ కలుద్దాం సత్యసాయి గారు, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.